వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నా రొటీన్ బ్లాగ్ అనేది చూడబోతున్నామండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఏనో, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? టీ అయితే కాదండి, ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం జీరా వాటర్ కనుక తీసుకున్నామంటే మన బెల్లీలో ఉన్న ఫ్యాట్ అనేది మనకి రిడ్యూస్ అవుతుందండి. మనకు అందరికీ తెలిసింది, హనీ అండ్ లెమన్ వేసుకొని తాగుతూ ఉంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఫ్యాట్ అనేది బర్న్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ బర్న్ చేయడానికి. దానికోసం నేను ఇక్కడ జీరా వాటర్ అనేది మరిగించుకున్నాను. ఇప్పుడు ఒక కప్లో తీసుకొని దీంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగేయటం నేను. ఇంకా మీరు కావాలంటే దీంట్లో లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. విధంగా ఎర్లీ మార్నింగ్ పొరగడుపున మనము ఏదో ఒక డీటాక్సిడైజ్డ్ డ్రింక్స్ తీసుకోవడం అలవాటు చేసుకున్నామంటే మన బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వీటిని తాగేసి నేను మిగతా వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ డ్రింక్ తీసుకుంటూ నేను ఏమైనా మెసేజెస్ అవి వచ్చాయేమో చెక్ చేసుకుంటున్నాను మొబైల్లో. ఇక్కడ నన్ను చూసి భయపడకండి, ఎర్లీ మార్నింగ్ కదా, సో ఇలానే ఉంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఏమైనా మెయిల్స్ వచ్చాయా, కమెంట్స్ వచ్చాయేమో చెక్ చేసుకుంటున్నాను. కమెంట్స్ వస్తే వాటికి రిప్లై ఇస్తూ ఉంటాను. నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడు కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటానండి. ఎప్పుడన్నా ఏదన్నా మర్చిపోతే వాటిని మళ్ళీ చెక్ చేసుకొని రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది వచ్చేసి ఓన్లీ టిప్సే కాకుండా బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ లాంటివి కాకుండా మీరు డైలీ బ్లాగ్స్ కూడా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి నేను వీక్లీ 2 టైమ్స్ అయినా బ్లాగ్స్ని పెట్టడానికి ట్రై చేస్తాను. వీటిలోకి వచ్చేస్తే కనుక నేను డ్రింక్ అయితే తాగేసానండి. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం పల్లీల్ని వేయించుకుంటున్నాను. పల్లీలను వేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చిని తీసుకొని దీన్ని వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసామంటే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, పల్లీ చట్నీ అనేది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మిర్చి అనేది మనం ఒకసారి వాటర్లో బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు దోశ ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికోసం ఆనియన్స్ అనేది చాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ పీజియన్ వాళ్ళది చాపింగ్ కట్టర్ ఉంటుంది కదా, ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి పని అనేది త్వరగా అయిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది. ఆనియన్స్ని చాప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్తో పాటు క్యారెట్ని కూడా తరిమి యాడ్ చేస్తానండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి పిల్లలు కూడా క్యారెట్ తినని వాళ్ళు ఉంటే తినేస్తూ ఉంటారు. దోశలు అంటే చాలామంది ఇష్టంగా తింటారు కదా కిడ్స్ కూడా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా కూడా క్యారెట్ అనేది మనం పెట్టవచ్చు. నేను అందుకని చెప్పేసి ఇక్కడ రెండింటిని యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మనకి పచ్చిమిర్చి అనేవి బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని పల్లీల్లో తీసుకొని మొత్తాన్ని మనము గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గ్రైండ్ చేసుకోబోతున్నాము పల్లీలు, పచ్చిమిర్చి, అలానే కొంచెం చింతపండు, ఉప్పు యాడ్ చేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకుందాము. మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దోశ బ్యాటర్ని కలుపుకుంటున్నాను. దోశ బ్యాటర్లో వచ్చేసి నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తానండి. సాల్ట్తో పాటు జీలకర్ర యాడ్ చేసుకోవటం వల్ల మనకి డైజెషన్ కూడా త్వరగా అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో అందుకని చెప్పేసి నేను జీలకర్ర అనేది ఎక్కువ యాడ్ చేస్తుంటాను. ప్రతి ఏ ఐటెం చేసినా కూడా నేను జీలకర్ర అనేది బట్టి కంపల్సరీ యాడ్ చేస్తాను. ఇక్కడ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు దోశలు పోసుకుందాము. క్రిస్పీ దోశలు ప్రిపేర్ చేయడానికి దోశ పిండిని ఎలా రెడీ చేసుకోవాలో కూడా మనం వీడియో చేసాము. ప్లేలిస్ట్లోకి వెళ్ళి కుకింగ్ వీడియోస్లో కానీ చెక్ చేశారంటే మీకు అక్కడ దోశ ప్యాటర్న్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి ఒకసారి.
ఇవిధంగా టిఫిన్ అయితే చేసుకున్నాం అండి. మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఈరోజు ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా బాబులు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇద్దరు ఆడుకుంటున్నారండి. ఇక్కడ వచ్చేసి స్పైడర్ మ్యాన్స్ కార్టూన్స్ చూస్తూ ఉంటారు. ఇంకా దాంట్లో ఉన్న ఫైటింగ్స్ వాటిని ఈ విధంగా డైలీ కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇంకా కిడ్స్ అంటే కామ్నేనండి, వాళ్ళు కొట్టుకోవటము అల్లరి చేయటం ఇదంతా. సో మనం చూసి చూడనట్లు వదిలేయాలంతే ఇంకంతకు మించి ఏం చేయలేము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లంచ్కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ అనేది సూపర్ యమ్మీగా ఉంటుందండి. మనకి లైక్ మష్రూమ్ కర్రీ లాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో వచ్చేసి మనము ఆలు అలానే టొమాటో పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తాము. కర్రీ అయితే మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది, లైక్ మష్రూమ్ కర్రీ లాగే ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసుల్ని అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము. అవి కూడా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. దీంట్లో వచ్చేసి నేను రా సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. నేను ఏ పులుసు కర్రీస్ చేసినా కూడా నేను రా సాల్ట్నే మ్యాక్సిమం యూజ్ చేస్తానండి. ఫ్రైస్లోకి అయితేనే మామూలు సాల్ట్ని యూజ్ చేస్తూ ఉంటాను. మనకి ఆనియన్స్ కూడా బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో టమాటాస్ని కూడా యాడ్ చేసుకుందాము. అలానే కచ్చా పచ్చగా దంచుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేశాను. అలానే పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు టమాటాస్ అనేవి మగ్గించుకుందాము. టమాటాస్ కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము చాప్ చేసుకున్న పొటాటోస్ని ఈ దీంట్లో యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ని కూడా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్న పచ్చనిపప్పును అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు నార్మల్గా కుక్ చేసుకోండి. వాటర్ ఏమేమి యాడ్ చేయొద్దు. ఇవి మొత్తం మనకి ఒక హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం క్వాంటిటీకి తగ్గట్టుగా ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనకి మొత్తం ఒక 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నామంటే మనకి ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను ధనియాలు అలానే జీలకర్రని వేయించుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ లాంటివి మనం మార్కెట్లో కొనుక్కునే కంటే ఇంట్లోనే ధనియాలు తీసుకొచ్చుకొని వేయించుకొని వాటిని మనం గ్రైండ్ చేసుకున్నామంటే మనకి హెల్త్కి హెల్తీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయటతో తెచ్చుకునే వాటిలో అయితే కెమికల్స్ కలుపుతారండి, మనకి అది అంత టేస్ట్గా కూడా ఉండదు. మనకి ఫైనల్గా కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. చూసారు కదా, ఈ కర్రీ మనం వేడివేడి అన్నంలో కనుక సర్వ్ చేసుకున్నామంటే సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి. నాకు స్క్రీన్ ముందుకు రావడానికి అసలు కుదరలేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఎందుకు వచ్చానంటే, మా నాకు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి మెయిల్ చేశారండి, దాని గురించి మాట్లాడదామని చెప్పేసి నేను ఇప్పుడు స్క్రీన్ ముందుకు వచ్చాను. తను వచ్చేసి అడిగారు, మీరు ప్రతిదీ ఫేస్ ప్యాక్ చూపిస్తే మీ ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తారు కదండి, అలానే హెయిర్ ప్యాక్స్ చూపిస్తే హెయిర్కి అప్లై చేసి చూపిస్తారు కదా, అలానే మీరు ఇంకా పారాషూట్ అలోవేరా ఆయిల్ గురించి రివ్యూ అయితే ఇచ్చారు కదండి, ఆ ఆయిల్ మీరు హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కూడా మాకు డెమో అయితే చూపించి మన అడిగారు, మీరు ఆయిల్ అనేది ఎలా అప్లై చేస్తారు అనేది మాతో డెమో షేర్ చేసుకోమన్నారు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ వ్లాగ్లో యాడ్ చేశానండి, చూడండి. ఇక్కడ వచ్చేసి నేను పారాషూట్ అలోవేరా ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేసుకోబోతున్నాను. ఆయిల్ అయితే మట్టికి మనకి చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇది వచ్చేసి 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది మనము హెయిర్ వాష్కి ముందు మన హెయిర్కి కనుక అప్లై చేసుకున్నామంటే, కుదుళ్ళకి బాగా అప్లై చేసుకొని కనుక మనం హెయిర్ వాష్ చేసుకున్నామంటే మన హెయిర్ అనేది చాలా షైనిష్గా ఉంటుంది. అలానే మన హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి కూడా మనకి ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనము హెయిర్కి ఆయిల్ వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ కనుక పెట్టామంటే మన హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే మన హెయిర్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆయిల్ అనే కాదు, ఏ ఆయిల్ మనం హెయిర్కి అప్లై చేస్తున్నా కూడా మనం కుదుళ్ళ నుంచి బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకున్నామంటే మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది.
కూడా హెయిర్ కి వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ అయినా ఆయిల్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తే మన హెయిర్ అనేది హెల్తీగా గ్రో అవుతుంది. చూసారు కదా ఈ రోజు బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది, ఎంటర్‌టైన్‌మెంట్ గా అనిపిస్తుందా, మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయటం, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.